ప్రధానంగా తమిళనాడులో సినీ రాజకీయాల ప్రస్తావన ఏ స్థాయిలో సంచలనాలని రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే జయలలిత మరణించారో అక్కడి రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సినీ తారలు ఎవరి స్టైల్లో వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తామని చెబుతున్నారు. స్టార్ హీరోలు ఎవరికి వారు ప్రకటనలు ఇవ్వడంతో ఎప్పుడు అధికారికంగా పాలిటిక్స్ లో అడుగులు వేస్తారో అని వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాను, అందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నానని ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అసలైన కోలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా ఆయన అభిమానులకు ఒక షాక్ ఇచ్చారు. రాజకీయాల్లోకి తను రావడం లేదని రజనీ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంకా ఏ రంగంలోకి వెళ్లాలని ఆలోచించుకోలేదు. త్వరలో అభిమానులతో మరోసారి భేటీ అవుతానని ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే మొన్నటి వరకు రజనీ రాజకీయాల్లోకి వస్తాడని ఆయన అభిమానులు నమ్మారు. అంతేకాకుండా ఆయన సన్నిహితులు కూడా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. డిసెంబర్ 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజకీయ పేరును ప్రకటించనున్నారని చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి. కానీ రజనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.